మర్రెలపాలెమని ఊరిలో జగ్గయ్య అనే ఒక మత్స్యకారుడు ఉండేవాడు. అతను చేపలు పట్టడంలో దిట్ట అయినప్పటికీ చాలా బద్ధకం ఎక్కువ. అందుకని చేపలు పట్టడానికైతే వెళ్లేవాడు కాని అక్కడికి వెళ్లిన తరువాత ఏదో ఒక సాకు చెప్పి పడుకునేవాడు. అరెరెరే, ఈరోజు ఎలా అయినా చేపలు పడదామనుకున్నాను, కాని ఎండ చూడు ఎలా అదిరిపోతుందో. సర్లే, మనమేం చేస్తాం, ఎండ తగ్గిన తర్వాతనే పడదాం అని అంటూ ఒక చెట్టు కిందకి వెళ్ళి పడుకుంటాడు. జగ్గయ్య భార్య పేరు వసుద. మళ్ళా మొదలుపెట్టావా నీ కబుర్లు? గప్చుప్గా పోయి చేపలు పట్టు. ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి. ఇలా ఉంటే ఎట్లయ్యా బతికేది? కడుపైన నింపుకోవాలి కదా. భార్య పోరు తట్టుకోలేక బలవంతంగా చెరువు దగ్గరికి వెళ్తాడు. పట్టుమని 5 నిమిషాలు కూడా అవ్వదు. సూటిగా బాణంని గురిచేసి గంపెడు చేపలు పట్టి భార్య చేతిలో పెట్టి మళ్లీ వెళ్లి పడుకుంటాడు. అది చూసి ఆశ్చర్యపోతుంది వసుద. క్షణాల్లో ఇన్ని చేపలు పట్టావా? రోజూ ఇలా పడితే మనకి ఈ బాధలు ఉండవు కదయ్యా. ఇదిగో నీ చేపలు నీకు పట్టి ఇచ్చా కదా, పోయి అమ్ముకో. నన్ను వదిలే, నేను పడుకోవాలి. నిద్ర నిద్ర అని వ్యాపారాన్ని ఎవ్వరూ పోగొట్టుకోరు నీలాగా. నిన్ను మార్చలేను నేను అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసుద. చేపలు అన్నీ అమ్మి వచ్చిన డబ్బులతో సరుకులు అవి కొనుక్కొని ఇంటికి వెళ్తుంది. అప్పటికే జగ్గయ్య ఇంటికి వచ్చి పడుకుని ఉంటాడు. వసుద లోపలికి వెళ్లి ఇల్లు శుభ్రం చేసుకుని వంట చేసి జగ్గయ్యని నిద్రలేపుతుంది. కాని అప్పటికే తప్ప తాగి ఉంటాడు జగ్గయ్య. మళ్ళీ తాగి వచ్చాడు. సంపాదించేది తక్కువ, తాగుడు ఏమో పీకలదాకా తాగుతాడు. ఎప్పటికి మారతాడో ఏంటో అని అనుకుంటూ తను కూడా ఏమీ తినకుండా అక్కడే పడుకుండిపోతుంది. మరుసటి రోజు ఉదయం ఎప్పటిలాగానే జగ్గయ్య, వసుదా, ఈరోజు ఎలా అయినా బోలెడన్ని చేపలు పట్టేయాలి, చూడు ఎన్ని డబ్బులొస్తాయో ఈరోజు. అవునవును, డబ్బులు లెక్క పెట్టలేక నా చేతులు నొప్పి పుట్టేస్తున్నాయి కదూ. నీకు నా సత్తా ఏంటో తెలియట్లేదు, అందుకే నీకు చొలగనైపోయాను నేను. కబుర్లు ఆపి పని చూడవయ్యా ముందు. రాత్రిపోయి తప్ప తాగి వచ్చావు. ఆ మందు దుకాణం వాడు ఉదయాన్నే వచ్చాడు అప్పు డబ్బులు వసూలు చేయడానికి. మారవా ఇంకా. ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జగ్గయ్య. కాని ఎప్పటిలాగానే చేపలు పట్టడం మానేసి చెట్టు కింద ఆరాంగా పడుకుంటాడు. ఇంతలో కాసేపటికి వసుద అక్కడికి వస్తుంది. కాని అక్కడ మత్స్యకారులు చెరువులో చేపలు పట్టడం మానేసి గుంపుగా కూడి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమైంది వదిన, ఇలా గుమ్మగూడారు? ఏం చెప్పను వసుదా, మనం బతికేదే ఈ చెరువులోని చేపలను నమ్ముకొని. కాని ఈరోజు ఉదయం నుంచి చెరువులో ఒక్క చేపైనా కనపడలేదు. కనబడకపోవడమేంటి వదినా? ఉదయం నుంచి మన వాళ్ళు చెరువు మొత్తం చుట్టి చేపలు వెతికారు, ఒక్క చేపైనా చెరువులో లేదంట. అదే మాట్లాడుకుంటున్నారు ఏమైంది అని. నువ్వు కూడా రా, విందాం ఏం జరిగిందో అని అనుకుంటూ ఆ గుంపు దగ్గరికి వెళ్తారు ఇద్దరు. ఇంతలో చెరువులో నుంచి ఒక పెద్ద చేప బయటికి లేచి మళ్ళీ నీటిలోకి వెళ్ళిపోతుంది. అది చూసి అక్కడి ప్రజలు అంతా ఆశ్చర్యంలో మునిగిపోతారు. అది చూసి ఇంత పెద్ద చేపనా అని కొంతమంది అనుకుంటూ ఉంటే
బాబోయ్ అని కొంతమంది అక్కడి నుంచి పారిపోతారు. ఇంతలో చిన్నగా నిద్రలో నుంచి లెగుస్తాడు జగ్గయ్య. ఏంటయ్యా మీ గోళ? నా బంగారం లాంటి నిద్రను చెడగొట్టారు కదా మీరు. చిచ్చిచ్చిచ్చి, మనశ్శాంతి లేకుండా పోతుంది. ఏమయ్యా, మన చెరువులో రాక్షసులాంటి చేప ఒకటి ఉంది, ఎంత పెద్దగా ఉందనుకుంటున్నావు? మా రెండు కళ్ళు సరిపోలేదు దాన్ని చూడడానికి. ఎంత పెద్ద చేప అయితే నాకేంటి చెప్పు? చేప అంటే చేపే. బంగారం గురి పెడితే చావాల్సిందే. నా నిద్ర చెడగొడుతున్నారు మీరు, పండకనించా అని అంటూ మళ్ళీ పడుకుంటాడు. ఇంకా చేసేది ఏమీ లేక అక్కడి జనమంతా ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు వచ్చి చూస్తే ఆ రోజు కూడా ఒక్క చేపైనా దొరకదు ఎవరికి. అలా రెండు మూడు రోజులు చూస్తారు. ఆ పెద్ద చేప పైకి కిందికి ఎగరడం కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. ఇంకా లాభం లేదు, ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి. ఆ చెరువులో ఉన్న చేపలన్నిటినీ ఆ రాక్షసి చేపే తినేస్తుంది. ఇలానే కొనసాగితే మనకు పూట గడిచేదెలా? ఆ చేపని ఏదో ఒకటి చెయ్యందా, మనకి వ్యాపారం సాగదు అని అందరూ మాట్లాడుకుని దాన్ని చంపడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆ చేప చాలా తెలివిగా తప్పించుకుంటూ ఉంటుంది. ఇంకా లాభం లేదు, మనం జగ్గయ్యని బతిమలాడుకోవడమే మార్గం అనుకుంటా. జగ్గయ్య గురించి అక్కడ వాళ్ళందరికీ తెలుసు, అతను చేపలు పట్టడంలో ఎంత దిట్ట అని. కాని అతనికి ఉండే బద్ధకంకి అతనితో ఎవ్వరూ పొంతు పెట్టుకునేవారు కాదు. కాని ఇప్పుడు ఇంకా వేరే మార్గం కనిపించలేదు వాళ్ళకి. అమ్మా వసుధ, నువ్వే నీ భర్తను ఒప్పించాలి తల్లి. అతనికి ఏమి కావాలన్నా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ చేప బారి నుంచి మాకు విముక్తి ఇప్పించమను తల్లి. సరే అని చెప్పి వసుధ జగ్గయ్య దగ్గరికి వెళ్తుంది. ఏమయ్యా, ఆ రాకాసి చేపని నువ్వు మాత్రమే చంపగలవు అని ఊరంతా మన దగ్గరికి వచ్చింది. వచ్చిదాని సంగతేంటో చూడు. నా వల్ల కాదు వసుధ, పొమ్మను వాళ్ళనే, నేను పడుకోవాలా. ఇంకా కోపం ఆగదు వసుధాకి. అందుకని ఊరంతా ఏకమై ఒక మాట మీద ఉన్నారు. కాని నువ్వు మాత్రం ఎందుకయ్యా ఇలా ఉన్నావు? బ్రతుకు తెరువు పోతుందే అని నీకు ఏమివ్వడానికైనా సిద్ధమయ్యి ఒక మాట మీద ఉన్నారు వాళ్ళు. నీకు కనీసం పెళ్ళం బాధ కూడా పట్టలేదు కదూ. ఇంకా ఎప్పుడయ్యా మారతావు? ఇంకా బతుకంతా ఇంతేనా అని ఏడవడం మొదలు పెడుతుంది. ఎప్పుడూ ఎదురు చెప్పని తన భార్య అలా మాట్లాడడం విని బాధ అనిపిస్తుంది జగ్గయ్యకి. ఇలా ముందే గసిరి ఉంటే ఎప్పుడో మారేవాణ్ణి కదా వసుదా. సర్లే, ఇప్పుడు చూడు నా తడాక అని అంటూ తన దగ్గర ఉన్న బాణాలు తీసుకుని కొంతమంది ప్రజల సాయంతో చెరువుకి ఇరువైపులా మనుషులను పెట్టి వాళ్ల చేతికి బాణాలు ఇస్తాడు. ఆ చేప ఎప్పుడు లేస్తుందో సమయం చూసుకుని ఏం చేయాలో వాళ్ళందరికీ చెప్తాడు. నేను మొదటి బాణం వేసే సమయాన్ని బట్టి మీరందరూ ఒక్కటేసారి బాణాలు వదలండి అని చెప్పి ఆ చేప బయటికి వచ్చే సమయాన్ని ముందుగానే పసిగట్టి అది రాకముందే ఒక బాణంని వదులుతాడు జగ్గయ్య. దాన్ని చూసి అందరూ ఒకటేసారి బాణాలు వదిలే సమయానికి ఆ చేప బయటికి వస్తుంది. అన్ని బాణాలు ఒకటేసారి తగలడంతో ఆ చేప చనిపోతుంది. ఆ తరువాత దాన్ని బయటకు తీసి సమానంగా పంచుకుని అమ్ముకుంటారు మత్స్యకారులు అంతా.
అందులో ఎక్కువ లాభంని జగ్గయ్యకి ఇస్తారు. అంతటితో జగ్గయ్యకి వ్యాపారం విలువ తెలిసి వస్తుంది. సోమరితనంని వదిలేసి మంచిగా చేపల వ్యాపారం చేయడం మొదలు పెడతాడు. అది చూసి వసుదా కూడా చాలా సంతోషిస్తుంది.